హాయ్ అందరికి. లాస్ట్ వీడియోలో మనం ఈ కోల్గూడు అల్లాము. సో ఈ కోల్గూడు అల్లాము ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఈ కోల్గూడు లోన మనం కోల్ పెట్టిన తరువాత కోడి పెట్టిన వెంటనే బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే దీని చుట్టూరు మనకి మూత లేదు కాబట్టి. సో ఇప్పుడు దీని చుట్టూరు మూత ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మనం చేసి చూద్దాం. అంటే ఈ మూత ఏ విధంగా అల్లాలి అనేది మీకు చేసి చూపిస్తాను. కోల్గూడు మూత. సో ఇప్పుడు కోల్గూడు మూత కోసం ఒక 8 బాస్కెట్లు తీసుకున్నాను అనమాట. ఇవి 8, ఇవి 4, ఇవి 4. సో ఈ 8 బాస్కెట్లు అండ్ అదేవిధంగా ఈ 2 ఎన్గోర్లు అంటారు అనమాట వీటిని. ఈ ఎన్గోర్లు ఉపయోగించి మనం ఇప్పుడు బేస్ చేయాలి. సో అందుకోసం మనం బేస్ చేస్తున్నాం. సో 8 ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఏం చేస్తాం అనుకోనంటే ఫస్ట్ తర్వాత 2, సో 3, 4. మనం ఇక్కడ చూసుకోవాలి మన పాస్కెట్ మీద ఏదో ఉందో అది మధ్యలో పెట్టుకుంటాం అనమాట. 3, 5, 6, 7, 8. ఓకే. సో ఇది పెట్టుకున్న తర్వాత ఇవి ఏనుగోరలు అంటామని చెప్పారు కదా. సో ఈ ఏనుగోరలు ఉపయోగించి మనం చుట్టుకోవాలన్నమాట. ఓకే. సో దీని మీద కాలు పెట్టుకొని ఫస్ట్ ఈ 2 ఎత్తుకుంటా. ఈ 2 ఎత్తుకున్న తర్వాత సో ఈ విధంగా ఇలా పెట్టుకుంటాం. సో ఇది 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 ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా చుట్టుకోవడం ఏంటనుకొని ఓకే. సో ఇది ఇలా చుట్టుకుంటాం. సో ఇది చుట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఇది ఇలా ఇలా పెట్టాం కదా. సో దీనికి అటాచ్ చేస్తూ ఈ విధంగా ఇలా పెట్టుకుంటాం. సో ఇలా పెట్టుకొని ఇది మొత్తం మొత్తం చుట్టడమే అంతే. ఓకే. మీరు చూసుకుంటే మనకి కింద బేస్ అయితే రెడీ అయ్యింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది పెద్ద అయిపోయింది, చిన్న అయిపోయింది. సో కాబట్టి మనం ఇది ఈక్వల్ ఇలా చేసుకుంటాం అనమాట. సో ఇది ఈక్వల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలనుకోవాలంటే దీని చుట్టూరు మనము పెండోర్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఎక్కడ నుంచి మనము ఇది పెట్టుకుంటాం, ఎక్కడ పెట్టాలా? ఈ అడుగు కన్నమా? ఎంత శివర్ణ ఉండే. ఇంకోటి ఇక్కడ పెట్టుకోలే. సో ఫస్ట్ ఒకటి కిందకి. ఇక్కడ మనం మన మన ఇష్టం అనమాట. ఎంత చిన్న కన్నాలు అంటే అంత చిన్న కన్నాలు పెట్టుకోవచ్చు. ఇంకొంచెం పెట్టాలి. కోల్గూడు కదా, ఇందులో కోడి పెడతాం కదా. సో కోడి పెట్టిన తర్వాత ఈ మూత ఇలా పెట్టేస్తాం అనమాట. ఇప్పలా ఇప్పుడు మీరు చూసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మేము ఏం చేస్తాం అనుకోనంటే దీనికి దీనికి ఇలా కలిపేసి కట్టేస్తాం అనమాట. సో ఇలా కలిపేస్తాం అనమాట, అంటే ఇలా కొట్టుకుంటాం దీనికి దీనికి. ఇలా తాడు ఏదో మీ ఇష్టం వచ్చింది కొట్టుకోవచ్చు. సో ఇలా కప్పుకున్న తర్వాత ఇందులో కోడి పెడతాం కదా. సో ఇందులో కోడి పెట్టిన తర్వాత మళ్ళీ కప్పు ఇలా వేసిస్తాము. వేసిన తర్వాత ఈ పక్క కూడా ఒకటి కట్టుకొని ఉంచుకొని అంటాము. ఇలా పెట్టేసిన తర్వాత కోడిందులోకి వెళ్ళిపోద్ది కదా. సో కోడిందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈ తాడు ఈ తాడు ఏదైతే ఉందో అది ఇలా పెట్టి మనం కొట్టుకుంటాం అనమాట. సో కొట్టుకుంటే కోడి అనేది లోనలా ఉండిపోతుంది అనమాట. సో ఇది కోల్గూడు అండ్ కోల్గూడుకి సంబంధించినటువంటి కప్పు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.